హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కబడ్డీ ఇది మన ఆట, మనకు సొంతమైన ఆట. కబడ్డీ ఆటకి పుట్టినీళ్లు మాత్రం సౌత్ ఇండియానే, ముఖ్యంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీకి మంచి క్రేజ్ ఉంది. కొన్ని ఏరియాల్లో దీన్ని కబడ్డీ అంటారు, కొన్ని ఏరియాల్లో చెడుగుడు అంటారు, మరికొన్ని ఏరియాల్లో అయితే బలిగుడ్డు అని కూడా అంటారు. 1950లో భారత కబడ్డీ సమాఖ్యను ఏర్పాటు చేశారు. 1990లో మొట్టమొదటిసారిగా ఏషియన్ గేమ్స్లో కబడ్డీని ప్రవేశపెట్టారు. అప్పటి నుండి 2006 వరకు ఈ ఆటలో మనమే నెంబర్ వన్. కబడ్డీ వరల్డ్ కప్లో మన దేశం అనేక సార్లు విజేతగా నిలిచింది. అయితే కబడ్డీ అనేక దేశాలకు వ్యాపించిన మన దేశంలో రోజురోజుకి ఆదరణ కోల్పోవటం మొదలైంది. ఎందుకంటే మన దేశంలో క్రికెట్కి తప్ప వేరే ఆటకి పెద్దగా క్రేజ్ ఉండదు కదా. అయితే 2014లో ప్రో కబడ్డీ లీగ్తో కబడ్డీ ఆట స్వరూపమే మారిపోయింది. కబడ్డీని ఈ ప్రో కబడ్డీ లీగ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. పీకేఎల్ లేపంగా అనే క్యాంపెయిన్తో, లేపంగా అంటే టేక్ ద ఛాలెంజ్, అచ్చ తెలుగులో చెప్పాలంటే దమ్ముంటే కాసుకో, ఈ క్యాంపెయిన్తో పీకేఎల్ బాగా సక్సెస్ అయింది. కబడ్డీని అందరికీ బాగా దగ్గర చేసింది. అయితే కబడ్డీ ఇప్పుడు కేవలం ఆట మాత్రమే కాదు, అథ్లెట్స్కి కేవలం పవర్ ఉంటే సరిపోదు, చురుకుదనం, క్విక్ రెస్పాన్స్ని కూడా ప్రదర్శించగలగాలి. పీకేఎల్తో కబడ్డీ రోజురోజుకి ఎంతో ప్రజాదరణ పొందుతోంది. అయితే ప్లేయర్స్కి ఫిజికల్ ఎబిలిటీస్ అండ్ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే కబడ్డీ ఆటలాగ కాదు, నిజంగానే వేటలాగే ఉంటుంది. ఇది కొదమసింహాల పోట్లాటలాగా ఉంటుంది. ఇప్పుడు పీకేఎల్లో 12 ఫ్రాంచైజీస్ ఉన్నాయి. వాటిలో 173 మంది ఇండియన్ ప్లేయర్స్, 27 మంది ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు. కబడ్డీని చూస్తుంటే ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ లాగా ఉంటుంది. ప్రతి మూవ్ ఇంపార్టెంట్, ప్రతి సెకను వాల్యుబుల్, నరాలు తెగే ఉత్కంఠ. నిజంగానే ఇది ఆట కాదు, వేటే. ఈ నెల 20 నుండి పీకేఎల్ సీజన్ 7 మొదలవుతుంది, మీరు కూడా తప్పకుండా చూడండి. ఈరోజు మన ఎపిసోడ్ పీకేఎల్ సీజన్ 7లో టాప్ 10 హైయెస్ట్ ఎర్నర్స్ ఎవరో చూద్దాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. నెంబర్ 10, వికాస్ కండోలా. వికాస్ కండోలా వయసు 21 సంవత్సరాలు. వికాస్ కండోలా 1998 ఏప్రిల్ 2న హర్యానాలోని సోనిపట్లో జన్మించాడు. వికాస్ కండోలా ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 4లో దబాంగ్ డిండి టీంలో డెబ్యూట్ చేశాడు. వికాస్ కండోలా పొజిషన్ రైడర్. వికాస్ కండోలా పీకేఎల్ సీజన్ 7లో హైయెస్ట్ ఎర్నర్స్ లిస్టులో 10th ప్లేస్లో ఉన్నాడు. లాస్ట్ సీజన్ పీకేఎల్లో తన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడు. అందుకే హర్యానా స్టీలర్స్ వికాస్ కండోలాని ఆక్షన్లో 77,83,000 సొంతం చేసుకుంది. లాస్ట్ సీజన్తో పోల్చుకుంటే మాత్రం వికాస్ శాలరీ మోర్ దెన్ 50% ఇంక్రీజ్ అయింది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు వికాస్ కండోలా అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నెంబర్ 9, మహేందర్ సింగ్. మహేందర్ సింగ్ వయసు 22 సంవత్సరాలు. మహేందర్ సింగ్ 1996 జనవరి 10న హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాలో జన్మించాడు. మహేందర్ సింగ్ పీకేఎల్ సీజన్ 5లో డెబ్యూట్ చేశాడు. మహేందర్ సింగ్ పొజిషన్ లెఫ్ట్ కవర్ డిఫెండర్. ఈ పొజిషన్లో మహేందర్ సింగ్ ది బెస్ట్ ప్లేయర్ అని చెప్పొచ్చు. మహేందర్ సింగ్ సీజన్ 7లో హైయెస్ట్ ఎర్నర్స్ లిస్ట్లో 9th ప్లేస్లో ఉన్నాడు. ఈ సీజన్లో కూడా బెంగళూరు బుల్స్ మహేందర్ సింగ్ని రిటైన్ చేసుకుంది. ఆక్షన్లో 80,00,000 సొంతం చేసుకుంది. ఈ ఆక్షన్లో మహేందర్ సింగ్ కోసం ఫ్రాంచైజీస్ బాగా పోటీ పడ్డాయి. హార్టీ కంగ్రాచులేషన్స్ టు మహేందర్ సింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నెంబర్ 8, సందీప్ నర్వాల్. సందీప్ నర్వాల్ వయసు 25 సంవత్సరాలు. సందీప్ నర్వాల్ 1993 ఏప్రిల్ 5న హర్యానాలోని సోనిపట్లో జన్మించాడు. సందీప్ నర్వాల్ ఇండియన్ కబడ్డీ ప్లేయర్. సందీప్ నర్వాల్ 2014 పీకేఎల్ సీజన్ 1 నుంచి ఆడుతున్నాడు. సందీప్ నర్వాల్ పొజిషన్ ఆల్రౌండర్. అయితే ఎక్కువగా సందీప్ నర్వాల్ని మనం డిఫెండర్గానే చూస్తుంటాం. సందీప్ నర్వాల్ పీకేఎల్ సీజన్ 7 హైయెస్ట్ ఎర్నర్స్ లిస్టులో 8th ప్లేస్లో ఉన్నాడు. సందీప్ నర్వాల్ని యూ ముంబై ఈ సీజన్ ఆక్షన్లో 89,00,000 సొంతం చేసుకుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు సందీప్ నర్వాల్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. నెంబర్ 7, రోహిత్ కుమార్. రోహిత్ కుమార్ వయసు 28 సంవత్సరాలు. రోహిత్ కుమార్ 1990 జనవరి 19న హర్యానాలోని నిజాంపూర్లో జన్మించాడు. రోహిత్ కుమార్ ఇండియన్ కబడ్డీ ప్లేయర్. రోహిత్ కుమార్ పీకేఎల్లో సీజన్ 3తో డెబ్యూట్ చేశాడు. తన డెబ్యూట్ సీజన్లోనే 109 పాయింట్లు సాధించాడు. రోహిత్ కుమార్ పీకేఎల్ సీజన్ 7లో హైయెస్ట్ ఎర్నర్స్ లిస్టులో 7th పొజిషన్లో ఉన్నాడు.
ఈసారి కూడా రోహిత్ కుమార్ని బెంగళూరు బుల్స్ రిటైన్ చేసుకుంది. పోటాపోటీగా జరిగిన ఈ యాక్షన్లో బెంగళూరు బుల్స్ రోహిత్ కుమార్ని 89 లక్షలకు సొంతం చేసుకుంది. పీకేఎల్లో వన్ ఆఫ్ ది డిసిప్లైన్డ్ ప్లేయర్ రోహిత్ కుమార్. రోహిత్ ఆట తీరు కూడా చాలా బాగుంటుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు రోహిత్ కుమార్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. 6 మోనుగోయత్. మోనుగోయత్ వయసు 26 సంవత్సరాలు. మోనుగోయత్ 1992 ఫిబ్రవరి 16 హర్యానాలోని హిస్సర్లో జన్మించాడు. మోనుగోయత్ ఇండియన్ ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్. మోనుగోయత్ పీకేఎల్లో సీజన్ 4 డెబ్యూట్ చేశాడు. మోనుగోయత్ పీకేఎల్ సీజన్ 6 అందరినీ ఆశ్చర్యపరుస్తూ 1,51,00,000 ప్యాకేజ్తో వన్ ఆఫ్ ది హైయెస్ట్ శాలరీ ఎర్నర్గా ఉన్నాడు. అయితే మోనుగోయత్ ఈ సీజన్ 7 మాత్రం 6వ స్థానానికి పడిపోయాడు. పీకేఎల్ సీజన్ 7 యాక్షన్లో ఈసారి కూడా యూపీ యోధానే మోనుగోయత్ని రిటైన్ చేసుకుంది. ఈ యాక్షన్లో 93 లక్షలకు మోనుగోయత్ని సొంతం చేసుకుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు మోనుగోయత్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. 5 రాహుల్ చౌదరి. రాహుల్ చౌదరి వయసు 25 సంవత్సరాలు. రాహుల్ చౌదరి 1993 జూన్ 16 ఉత్తరప్రదేశ్లోని బిజోర్లో జన్మించాడు. రాహుల్ చౌదరి ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్. కబడ్డీ వరల్డ్ కప్లో మన ఇండియా టీంలో కూడా ఆడాడు. రాహుల్ చౌదరి పీకేఎల్ సీజన్ 1 నుంచి ఆడుతున్నాడు. అయితే తన డెబ్యూట్ దగ్గర నుంచి తన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్నాడు. తన పవర్, స్మార్ట్ మూవ్స్తో పోస్టర్ బాయ్ ఆఫ్ కబడ్డీ అనిపించుకున్నాడు. రాహుల్ చౌదరిని పీకేఎల్లో రన్ మిషన్ అంటారు. రాహుల్ చౌదరి పీకేఎల్ సీజన్ 1 నుంచి అనేక రికార్డులు నెలకొల్పాడు. అంతేకాకుండా రాహుల్ చౌదరి సినిమా హీరోలకి ఏమాత్రం తగ్గకుండా స్టార్ ఇమేజ్ను కూడా సొంతం చేసుకున్నాడు. అయితే సీజన్ 6 రాహుల్ చౌదరి పెర్ఫార్మెన్స్ కొద్దిగా తగ్గినట్టు అనిపించింది. కానీ అయితే డెఫినెట్గా కంబ్యాక్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ రాహుల్ చౌదరి. ఈ సీజన్ 7 రాహుల్ చౌదరి టాప్ ఎర్నర్స్ లిస్టులో 5వ స్థానంలో ఉన్నాడు. ఈ సీజన్లో రాహుల్ చౌదరిని తమిళ్ తలైవాస్ 94 లక్షల రూపాయలకి సొంతం చేసుకుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు రాహుల్ చౌదరి అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. 4 ఫజలట్రాచెల్లి. ఫజలట్రాచెల్లి వయసు 26 సంవత్సరాలు. ఫజలట్రాచెల్లి ఇరానియన్ ప్రొఫెషనల్ కబడ్డీ ప్లేయర్. ప్రజెంట్ ఫజలట్రాచెల్లి ఇరాన్ నేషనల్ కబడ్డీ టీంకి కెప్టెన్గా కూడా ఉన్నారు. ఫజలట్రాచెల్లి ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 2 డెబ్యూట్ చేశాడు. అయితే తన డెబ్యూట్ దగ్గర నుండి అద్భుతమైన ప్రదర్శనతో వన్ ఆఫ్ ది బెస్ట్ డిఫెండర్ అనిపించుకున్నాడు. లాస్ట్ సీజన్స్తో పోల్చుకుంటే ఈ సీజన్ 7 ఫజలట్రాచెల్లి హైయెస్ట్ ఎర్నర్స్ లిస్టులో 2 స్థానాలు మెరుగుపరుచుకొని 4వ స్థానంలో ఉన్నాడు. పీకేఎల్ సీజన్ 7 యాక్షన్లో ఫజలట్రాచెల్లిని యూముంబా 1,00,000 రూపాయలకు సొంతం చేసుకుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఫజలట్రాచెల్లి అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. 3 దీపక్ నివాస్ హుడా. దీపక్ నివాస్ హుడా వయసు 24 సంవత్సరాలు. దీపక్ నివాస్ 1994 జూన్ 10 హర్యానాలోని చమారియా అనే గ్రామంలో జన్మించాడు. దీపక్ నివాస్ హుడా ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్. కబడ్డీ వరల్డ్ కప్లో మన ఇండియా టీంలో కూడా ఆడాడు. దీపక్ నివాస్ పీకేఎల్ సీజన్ 1 నుంచి ఆడుతున్నాడు. దీపక్ నివాస్ హుడా ఆల్రౌండర్. ఈ స్కిల్ఫుల్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ ప్లేయర్ని ఈ సీజన్ 7 యాక్షన్లో మరొకసారి జైపూర్ పింక్ ప్యాంథర్స్ రిటైన్ చేసుకుంది. ఈ సీజన్ 7 యాక్షన్లో దీపక్ నివాస్ హుడా హైయెస్ట్ ఎర్నర్స్ లిస్టులో 3rd ప్లేస్లో ఉన్నాడు. దీపక్ నివాస్ హుడాని ఈ సంవత్సరం సీజన్ 7 జైపూర్ పింక్ ప్యాంథర్స్ 1,15,00,000కు సొంతం చేసుకుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు దీపక్ నివాస్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. 2 నితిన్ తోమర్. నితిన్ తోమర్ వయసు 23 సంవత్సరాలు. నితిన్ తోమర్ ఏప్రిల్ 30 1995 ఉత్తరప్రదేశ్లోని మలక్పూర్లో జన్మించాడు. నితిన్ తోమర్ ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్. 2016 ఇండియా కబడ్డీలో వరల్డ్ కప్ కొట్టింది. ఈ టీంలో నితిన్ తోమర్ కూడా ఉన్నాడు. నితిన్ తోమర్ పీకేఎల్ సీజన్ 3 డెబ్యూట్ చేశాడు. అయితే నితిన్ తోమర్ పీకేఎల్ సీజన్ 5 హైయెస్ట్ ఎర్నర్గా ఉన్నాడు. అయితే సీజన్ 6 వచ్చేటప్పటికి నితిన్ తోమర్ 4th ప్లేస్కి పడిపోయాడు. ఈ సీజన్లో మళ్ళీ కంబ్యాక్ అయి సీజన్ 7 టాప్ ఎర్నర్స్ లిస్టులో 2nd ప్లేస్లో ఉన్నాడు నితిన్ తోమర్. నితిన్ తోమర్ని యాక్షన్లో ఈ సీజన్ 7 పునేరి పల్టాన్ 1,20,00,000కు సొంతం చేసుకుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు నితిన్ తోమర్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. 1 సిద్ధార్థ్ దేశాయ్. సిద్ధార్థ్ దేశాయ్ వయసు 27 సంవత్సరాలు. సిద్ధార్థ్ దేశాయ్ మహారాష్ట్రలోని కోహ్లాపూర్ జిల్లాలో జన్మించాడు. సిద్ధార్థ్ దేశాయ్ పీకేఎల్ సీజన్ 6 యూముంబా తరఫున డెబ్యూట్ చేశాడు.
తన డెబ్యూట్లోనే అద్భుతమైన ఆట ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకున్నాడు. లాస్ట్ సీజన్ 6లో తన పర్ఫార్మెన్స్తో సీజన్ 6 సెన్సేషన్గా మారాడు. సిద్ధార్థ్ దేశాయ్ సీజన్ 6లో ఏకంగా 209 పాయింట్లు సాధించాడు. పీకేఎల్ సీజన్ 7 ఆక్షన్లో అందరినీ ఆశ్చర్యపరుస్తూ అప్పటికే స్టార్ ప్లేయర్స్గా ఉన్న వాళ్ళందరినీ వెనక్కి నెట్టి హయ్యెస్ట్ ఎర్నర్స్ లిస్టులో సిద్ధార్థ్ దేశాయ్ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నాడు. ఈ సీజన్ 7 ఆక్షన్లో సిద్ధార్థ్ దేశాయ్ని తెలుగు టైటన్స్ 1,45,00,000 సొంతం చేసుకుంది. గతేడాది సిద్ధార్థ్ దేశాయ్ శాలరీతో పోల్చుకుంటే ఇది 79% ఎక్కువ. సిద్ధార్థ్ దేశాయ్ని బాహుబలి ఆఫ్ పీకేఎల్గా చూస్తారు. హార్టి కంగ్రాచులేషన్స్ టు సిద్ధార్థ్ దేశాయ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. హాయ్ ఫోక్స్, నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్డేట్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.